జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో హనుమాన్ టెంపుల్ సమీపంలో గల పోచమ్మ దేవాలయంపై అర్ధరాత్రి 1 గంట సమయంలో లారీ దూసుకెళ్ళింది. ఈ ఘటనలో పోచమ్మ దేవాలయం పూర్తిగా నేలమట్టమైంది. డ్రైవర్ నిర్లక్ష్యం వలనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. లారీని అదుపులో తీసుకున్న పోలీసులు భూపాలపల్లి పట్టణ నడి బొడ్డున ఉన్నటువంటి ఈ యొక్క పోచమ్మ దేవాలయాన్ని అర్ధరాత్రి లారీ ఢీకొనడంతో నేలమట్టమైంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే ఉదయం పూట జరిగితే కనుక భక్తులు ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారు. భక్తులకు కనుక ఉండేట ఏదంటే ప్రమాదం ప్రాణ నష్టం జరిగేదని తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం జరిగిన డ్రైవర్ను అదుపులో తీసుకున్న పోలీసులు జాతీయ రహదారిపై ఉన్న ఈ దేవాలయాన్ని జాతీయ రహదారి అధికారులు పట్టించుకోకపోవడం వలనే ఈ ప్రమాదం జరిగిందని ప్రజలు అంటున్నారు. అయితే ఈ ప్రమాదం జరగకుండా ప్రికాషన్స్ అంటే రక్షణ ఎలాంటి చేయలేదు అని తెలుస్తోంది. ఇప్పటికైనా జాతీయ రహదారి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.